వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం కోసం భక్తులు ఎదురు చూస్తున్నారు. ఈ నెల 23న వైకుంఠ ఏకాదశి, 24న ద్వాదశి ఉన్నాయి. ఈ సందర్భంగా తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టికెట్లు కేటాయించడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 4,25,000 ఉచిత వైకుంఠ ద్వార దర్శన టికెట్లు కేటాయించనున్నారు. 90 కౌంటర్లలో వీటిని అందుబాటులో ఉంచనున్నారు. ఇప్పటికే ఆన్లైన్ టికెట్లను టీటీడీ విడుదల చేసింది. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఏకాదశి పర్వదినానికి తిరుమల ముస్తాబైంది. ఈ నెల 23న వైకుంఠ ఏకాదశి, 24న ద్వాదశి. అయినా 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం చేయించడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. 23వ తారీఖు నుంచి జనవరి 1వ తేదీ వరకు ఈ వైకుంఠ ద్వార దర్శనం చేయించనుంది. ఈ సందర్భంగా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఆన్లైన్లో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన అన్ని టికెట్లు, ఇటు ప్రత్యేక ప్రవేశ దర్శనం కావచ్చు, శ్రీవాణి టికెట్లు కావచ్చు, పూర్తిగా అందుబాటులోకి ఉంచింది. ఇవన్నీ కూడా దాదాపు గంటలోనే పూర్తిగా బుక్ అయిపోయిన పరిస్థితి ఉంది. భక్తులకి ఏ విధమైన సూచనలు చేస్తున్నారు? మధ్య తోపులాట్లు కావచ్చు, లేదంటే అలర్ట్ చేయడానికి కరోనా మరి కేసులు పెరుగుతుంది, ఎలాంటి అలర్ట్ చేస్తున్నారు? భక్తులందరికీ కూడా మేము డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్తున్నాము. టికెట్లు కూడా ఇచ్చే టికెట్లు కూడా మడవకుండా ఉండాలి, అలాగే ఉండాలి. 2వ పాయింట్, భక్తులకు అందరూ కూడా అన్నప్రసాదాలు జేఓ గారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి అన్నప్రసాదం ఏర్పాటు చేస్తున్నాము. డాక్టర్కు క్లినిక్ డాక్టర్ అందుబాటులో ఉంటారు. ఇక్కడ వేచి ఉండేదానికి కూడా ఒక ప్రశాంతంగా ఒక నిలయం కూడా ఒక షెడ్లు కూడా వేస్తున్నామండి. కరోనా పెరుగుతున్న నేపథ్యంలో వాళ్ళకి మాస్కులు కానీ ఈ భౌతిక దూరం పాటించాలని చెప్తున్నారు కదా, మరి భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తున్నారు, మీరు ఏ వారికి సూచనలు కానీ సైన్ బోర్డ్స్ కానీ ఇలాంటివి ఏమైనా పెట్టారు? అన్నీ సైన్ బోర్డులు అన్నీ పెట్టాము. ఏరియా వైజ్ సైన్ బోర్డులు పెట్టున్నాము. ఎక్కడెక్కడ ఇస్తారు, ఏ టికెట్లు ఇస్తారని కూడా సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. మా హెల్త్ వాళ్ళు కూడా మాస్కులు, శానిటైజర్ లాస్ట్ ఇయర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా తప్పకుండా ఇస్తారని భావిస్తున్నాము, తప్పకుండా ఇస్తారని అనుకుంటున్నాము. ముఖ్యంగా అధిక సంఖ్యలో లక్షలాది మంది వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే 4,25,000 టోకన్లు కంటిన్యూగా ఇస్తామని చెప్పారు ఇప్పుడే టికెట్. మరి 2 లక్షల మంది వస్తే వాళ్ళకి తోపులాట్లు జరగకుండా టీటీడీ ఇటు పోలీసు యంత్రాంగం ఏమైనా అప్రమత్తం చేయాలి, ఎలాంటి సెక్యూరిటీ? ఇప్పుడు మాకు పోలీసు యంత్రాంగం అంతా సహకరిస్తున్నారు. పోలీసు వారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం కూడా మేము లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొక ముఖ్య విషయం ఏమంటే, తోపులాట్లు జరగకూడదనే ఉద్దేశంతో మా అధికారులు తిరుపతిలో 90 కౌంటర్లు ఏర్పాటు చేశారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో తోపులాట జరగదని భావిస్తున్నామండి. మరి పక్క వైకుంఠ ఏకాదశి రోజు స్వర్ణరథం, అదేవిధంగా ద్వాదశి రోజు శ్రీవారి పుష్కరంలో చక్ర స్నాన మహోత్సవం వస్తుంది. దర్శనం టికెట్ పొందలేని భక్తులు ఈ వాహన సేవలో పాటు శ్రీవారి పుష్కరంలో కూడా స్నానం ఆచరించవచ్చు. అదేవిధంగా వాహన మండపంలో కూడా ఉత్సవ మూర్తుల్ని సాయంత్రం వరకు కూడా అక్కడే ఉంచుతారు కాబట్టి దర్శనం పొందలేని భక్తులకి ఆ ఉత్సవ మూర్తుల దర్శనం కూడా చేసుకోవచ్చని ఇప్పటికే అధికారులు చూస్తున్నారు. భక్తులందరూ కూడా టీటీడీకి సహకరించాలని కూడా టీటీడీ ఈవో ఇప్పటికే కోరిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ హరితో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుపతి నుండి.